హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీస్ కనెక్టెడ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఐ అనే మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. ఈ మూవీలో నార్న నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నీవాస్, అలాగే విద్య కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఐ. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్ అనగా నార్నేని తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్, అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నీవాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్, కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నార్న నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నీవాస్, అలాగే విద్య కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఐ. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్ అనగా నార్నేని తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్, అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నీవాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్, కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నార్న నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నీవాస్, అలాగే విద్య కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఐ. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్ అనగా నార్నేని తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్, అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు
పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తీక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తీక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్య కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తీక్ అనగా నారాయణ నితిన్ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాచర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తీక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తీక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్య కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తీక్ అనగా నారాయణ నితిన్ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాచర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తీక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తీక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్య కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్.
లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్ అనగా నారాయణ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాచర్లపూడి లంకను వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మైమ్ గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్ అలాగే విద్య కొప్పినిడి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్ అనగా నారాయణ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాచర్లపూడి లంకను వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్ అలాగే విద్య కొప్పినిడి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్ అనగా నారాయణ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాచర్లపూడి లంకను వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది.
ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బనివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారన్ నితిన్, నయన్ సారిక, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారన్ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్ కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్య కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్, అనగా నారన్ నితిన్, తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాచర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు, అనగా కసిరెడ్డి, రాజ్ కుమార్, అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి, అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారన్ నితిన్, నయన్ సారిక, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారన్ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్ కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్య కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్, అనగా నారన్ నితిన్, తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాచర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు, అనగా కసిరెడ్డి, రాజ్ కుమార్, అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి, అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారన్ నితిన్, నయన్ సారిక, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారన్ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్ కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్య కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్, అనగా నారన్ నితిన్, తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాచర్లపూడి లంకను
కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తీక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తీక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బనివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.1 crore. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మైమ్ గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్ అలాగే విద్య కొప్పినిడి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తీక్ అనగా నారాయణ నితిన్ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తీక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తీక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బనివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.1 crore. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్ అలాగే విద్య కొప్పినిడి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తీక్ అనగా నారాయణ నితిన్ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తీక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తీక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.1 crore. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్,
నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్య కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్ అనగా నారాయణితి తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాచర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్, అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడ, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్, కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటీవీ గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్య కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్ అనగా నారాయణితి తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాచర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్, అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడ, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్, కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటీవీ గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్య కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్ అనగా నారాయణితి తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాచర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్, అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు.
అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తీక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బనివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ్, నితిన్, నయన్, సారిక, రాజ్కుమార్, కసిరెడ్డి, అంకిత్, కొయ్య, మైమ్, గోపి, కృష్ణ చైతన్య, విటీవీ గణేష్, సురభి, ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ, నితిన్, నయన్, సారిక, కసిరెడ్డి, రాజ్కుమార్, అంకిత్, కొయ్య, వినోద్ కుమార్, మయం, గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్ అలాగే విద్య కొప్పినిడి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తీక్ అనగా నారాయణ్ నితిన్ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్, కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్, సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తీక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తీక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బనివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ, నితిన్, నయన్, సారిక, రాజ్కుమార్, కసిరెడ్డి, అంకిత్, కొయ్య, మయం, గోపి, కృష్ణ చైతన్య, విటీవీ గణేష్, సురభి, ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ, నితిన్, నయన్, సారిక, కసిరెడ్డి, రాజ్కుమార్, అంకిత్, కొయ్య, వినోద్ కుమార్, మయం, గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్ అలాగే విద్య కొప్పినిడి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తీక్ అనగా నారాయణ్ నితిన్ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్, కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్, సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తీక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తీక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ, నితిన్, నయన్, సారిక, రాజ్కుమార్, కసిరెడ్డి, అంకిత్, కొయ్య, మయం, గోపి, కృష్ణ చైతన్య, విటీవీ గణేష్, సురభి, ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ, నితిన్, నయన్, సారిక, కసిరెడ్డి, రాజ్కుమార్, అంకిత్, కొయ్య, వినోద్ కుమార్, మయం, గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్ అలాగే విద్య కొప్పినిడి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై
వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్ అనగా నారాయణ్ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాచర్లపూడి లంకను వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బనివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ్ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మహిమ్ గోపి, కృష్ణ చైతన్య, విటీవీ గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మహిమ్ గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్ అలాగే విద్యా కొప్పినిడి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్ అనగా నారాయణ్ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాచర్లపూడి లంకను వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ్ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మహిమ్ గోపి, కృష్ణ చైతన్య, విటీవీ గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మహిమ్ గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్ అలాగే విద్యా కొప్పినిడి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్ అనగా నారాయణ్ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాచర్లపూడి లంకను వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి
నారన్ నితిన్, నయన్ సారిక, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మహిమ్ గోపి, కృష్ణ చైతన్య, విటీవీ గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారన్ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్ కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మహిమ్ గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్యా కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్, అనగా నారాయణ నితిన్, తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు, అనగా కసిరెడ్డి, రాజ్ కుమార్, అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి, అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడ, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారన్ నితిన్, నయన్ సారిక, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మహిమ్ గోపి, కృష్ణ చైతన్య, విటీవీ గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారన్ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్ కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మహిమ్ గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్యా కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్, అనగా నారాయణ నితిన్, తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు, అనగా కసిరెడ్డి, రాజ్ కుమార్, అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి, అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడ, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారన్ నితిన్, నయన్ సారిక, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మహిమ్ గోపి, కృష్ణ చైతన్య, విటీవీ గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారన్ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్ కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మహిమ్ గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్యా కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్, అనగా నారాయణ నితిన్, తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు, అనగా కసిరెడ్డి, రాజ్ కుమార్, అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి, అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో
కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తీక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తీక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బనివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడ, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారన్ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటీవీ గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారన్ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్యా కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తీక్ అనగా నారన్ నితిన్ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తీక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తీక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బనివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడ, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారన్ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటీవీ గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారన్ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్యా కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తీక్ అనగా నారన్ నితిన్ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తీక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తీక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడ, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారన్ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటీవీ గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారన్ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్యా కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్.
లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఐ. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్ అనగా నారాయణ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాచర్లపూడి లంకను వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.1 crore. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్ అలాగే విద్యా కొప్పినిడి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఐ. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్ అనగా నారాయణ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాచర్లపూడి లంకను వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.1 crore. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్ అలాగే విద్యా కొప్పినిడి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఐ. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్ అనగా నారాయణ నితిన్ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాచర్లపూడి లంకను వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది.
ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బనివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడ, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.1 crore. క్యాస్ట్ వచ్చేసి నారన్ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మైమ్ గోపి, కృష్ణ చైతన్య, విటీవీ గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారన్ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్యా కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్, అనగా నారన్ నితిన్, తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు, అనగా కసిరెడ్డి, రాజ్కుమార్, అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి, అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.1 crore. క్యాస్ట్ వచ్చేసి నారన్ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటీవీ గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారన్ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్యా కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్, అనగా నారన్ నితిన్, తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు, అనగా కసిరెడ్డి, రాజ్కుమార్, అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి, అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.1 crore. క్యాస్ట్ వచ్చేసి నారన్ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటీవీ గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారన్ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్యా కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్, అనగా నారన్ నితిన్, తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి
లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తీక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తీక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్ అలాగే విద్య కొప్పినిడి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తీక్ అనగా నారాయణ నితిన్ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తీక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తీక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్ అలాగే విద్య కొప్పినిడి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తీక్ అనగా నారాయణ నితిన్ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తీక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తీక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో
నార్న నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్య కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్, అనగా నార్న నితిన్, తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాచర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు, అనగా కసిరెడ్డి, రాజ్కుమార్, అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి, అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు, మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.1 crore. క్యాస్ట్ వచ్చేసి నారన్ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్, కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటీవీ గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నార్న నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్య కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్, అనగా నార్న నితిన్, తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాచర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు, అనగా కసిరెడ్డి, రాజ్కుమార్, అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి, అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు, మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.1 crore. క్యాస్ట్ వచ్చేసి నారన్ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్, కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటీవీ గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నార్న నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్య కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్, అనగా నార్న నితిన్, తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాచర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు, అనగా కసిరెడ్డి, రాజ్కుమార్, అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి, అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు.
అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తీక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బనివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ్ నితిన్, నయన్ సారిక, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మహిమ్ గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్ కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మహిమ్ గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నీవాస్ అలాగే విద్య కొప్పినిడి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తీక్ అనగా నారాయణ నితిన్ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్ కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తీక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తీక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బనివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మహిమ్ గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్ కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మహిమ్ గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నీవాస్ అలాగే విద్య కొప్పినిడి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తీక్ అనగా నారాయణ నితిన్ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్ కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తీక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తీక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నీవాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మహిమ్ గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్ కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మహిమ్ గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నీవాస్ అలాగే విద్య కొప్పినిడి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై
వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్ అనగా నారాయణ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాచర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బనివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మైమ్ గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్ అలాగే విద్యా కొప్పినిడి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్ అనగా నారాయణ నితిన్ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాచర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బనివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్ అలాగే విద్యా కొప్పినిడి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్ అనగా నారాయణ నితిన్ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాచర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి
నారాయణ్ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మహిమ్ గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మహిమ్ గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్య కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్, అనగా నారాయణ నితిన్, తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు, అనగా కసిరెడ్డి, రాజ్కుమార్, అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి, అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడ, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మహిమ్ గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మహిమ్ గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్య కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్, అనగా నారాయణ నితిన్, తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు, అనగా కసిరెడ్డి, రాజ్కుమార్, అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి, అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడ, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మహిమ్ గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మహిమ్ గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్య కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్, అనగా నారాయణ నితిన్, తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు, అనగా కసిరెడ్డి, రాజ్కుమార్, అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి, అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో
కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తీక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తీక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారన్ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మైమ్ గోపి, కృష్ణ చైతన్య, విటీవీ గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారన్ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్యా కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తీక్ అనగా నారాయణ నితిన్ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తీక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తీక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారన్ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటీవీ గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారన్ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్యా కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తీక్ అనగా నారాయణ నితిన్ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తీక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తీక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారన్ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటీవీ గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారన్ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్యా కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్.
లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఐ. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్ అనగా నారాయణనితి తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాచర్లపూడి లంకను వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బనివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటీవీ గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్ అలాగే విద్యా కొప్పినిడి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఐ. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్ అనగా నారాయణనితి తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాచర్లపూడి లంకను వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటీవీ గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్ అలాగే విద్యా కొప్పినిడి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఐ. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్ అనగా నారాయణనితి తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాచర్లపూడి లంకను వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది.
ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బనివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారన్ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మాయం గోపి, కృష్ణ చైతన్య, విటీవీ గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారన్ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్యా కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్, అనగా నారాయణ నితిన్, తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు, అనగా కసిరెడ్డి, రాజ్కుమార్, అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి, అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారన్ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటీవీ గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్యా కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్, అనగా నారాయణ నితిన్, తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు, అనగా కసిరెడ్డి, రాజ్కుమార్, అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి, అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటీవీ గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్యా కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్, అనగా నారాయణ నితిన్, తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను
కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్ కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తీక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తీక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బనివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారన్ నితిన్, నయన్ సారిక, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మైమ్ గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారన్న నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్ కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్ అలాగే విద్యా కొప్పినిడి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తీక్ అనగా నారన్న నితిన్ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్ కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తీక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తీక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బనివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారన్న నితిన్, నయన్ సారిక, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారన్న నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్ కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్ అలాగే విద్యా కొప్పినిడి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తీక్ అనగా నారన్న నితిన్ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్ కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తీక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తీక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారన్న నితిన్, నయన్ సారిక, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారన్న నితిన్,
నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్య కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఐ. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్ అనగా నారాయణ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్, అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్, కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్య కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఐ. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్ అనగా నారాయణ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్, అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్, కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్య కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఐ. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్ అనగా నారాయణ నితిన్ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్, అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు.
అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తీక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బనివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడ, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారన్ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారన్ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్ అలాగే విద్య కొప్పినిడి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తీక్ అనగా నారన్ నితిన్ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాచర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తీక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తీక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బనివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడ, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారన్ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారన్ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్ అలాగే విద్య కొప్పినిడి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తీక్ అనగా నారన్ నితిన్ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాచర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తీక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తీక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బనివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడ, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారన్ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారన్ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్ అలాగే విద్య కొప్పినిడి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై
వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్ అనగా నారాయణ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మహిమ్ గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మహిమ్ గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్ అలాగే విద్య కొప్పినిడి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్ అనగా నారాయణ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మహిమ్ గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మహిమ్ గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్ అలాగే విద్య కొప్పినిడి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్ అనగా నారాయణ నితిన్ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి
నారన్ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారన్ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బండివాస్, అలాగే విద్య కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్, అనగా నారాయణ నితిన్, తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాచర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు, అనగా కసిరెడ్డి, రాజ్కుమార్, అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి, అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బనివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బండివాస్, అలాగే విద్య కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్, అనగా నారాయణ నితిన్, తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాచర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు, అనగా కసిరెడ్డి, రాజ్కుమార్, అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి, అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బనివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బండివాస్, అలాగే విద్య కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్, అనగా నారాయణ నితిన్, తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాచర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు, అనగా కసిరెడ్డి, రాజ్కుమార్, అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి, అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో
కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తీక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తీక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బనివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ్, నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మైమ్ గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ, నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్య కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తీక్ అనగా నారాయణ నితిన్ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్, అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తీక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తీక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బనివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ, నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ, నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్య కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్. లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఆయ్. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తీక్ అనగా నారాయణ నితిన్ తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాషర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్, అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తీక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తీక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బన్నివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ, నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మయం గోపి, కృష్ణ చైతన్య, విటివి గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ, నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్, అలాగే విద్య కొప్పినిడి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్.
లేటెస్ట్ విలేజ్ కామెడీ, ఇటీవల థియేటర్లలో విడుదలైన మరియు చాలా సంచలనం సృష్టించిన మూవీ ఐ. ఇది మూవీ నాణ్యతపై వివరణాత్మక విశ్లేషణ. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తిక్ అనగా నారాయణనితి తన చదువు పూర్తి చేసుకొని తర్వాత హైదరాబాద్లోని తన జన్మస్థలమైన పాచర్లపూడి లంకను కు వెళ్తాడు. అక్కడ ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను తన స్నేహితులైన సుబ్బు అనగా కసిరెడ్డి, రాజ్కుమార్ అలాగే హరి, అంకిత్ కొయ్యతో కలిసి కలతలేని జీవితాన్ని గడుపుతాడు. పల్లవి అనగా నయన్ సారిక అనే యువతి ప్రవర్తనలను కుల ప్రభావంతో కలిసే వరకు పల్లవి అకస్మాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్తిక్ అయోమయంలో పడతాడు. అయినప్పటికీ ఆమె అతని కోసం ఏదో భావించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై పల్లవి ఆలోచనలు, కార్తిక్ అలాగే అతని స్నేహితులు ప్రతిచర్యలు మరియు వారి రొమాంటిక్ స్టోరీ యొక్క తదుపరి సంఘటనలను చిత్రం వివరిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ అంజికే మణిపుత్ర, ప్రొడ్యూసర్ బనివాస్, రైటర్ అంజికే మణిపుత్ర, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్, మ్యూజిక్ అజయ అర్సాడా, స్కోర్ సాంగ్స్ రామ్ మిర్యాల, ప్రొడక్షన్ కంపెనీ GA2 పిక్చర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ 14.14. క్యాస్ట్ వచ్చేసి నారాయణ నితిన్, నయన్ సారిక, రాజ్కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మైమ్ గోపి, కృష్ణ చైతన్య, విటీవీ గణేష్, సురభి ప్రభావతి, శ్రీవాణి, త్రిపురనేని, వినోద్ కుమార్. ఈ మూవీలో నారాయణ నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మయం గోపి నటించారు. దీనికి అంజికే మణిపుత్ర డైరెక్షన్ వహించారు. ప్రొడ్యూసర్ బన్నివాస్ అలాగే విద్యా కొప్పినిడి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల, సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, ఎడిటర్ కోడటి.